ఎనకబడ్డ ప్రాంతం, కరువు ప్రాంతం, పీడిత ప్రాంతం, వద్ద వండని ప్రాంతం అని మనకు లేబుల్ వేసింది. అది కాంగ్రెస్ గొప్పతనం. ఇవాళ పంజాబ్ను కూడా తలదాన్ని 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉంది నా తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 3 కోట్ల టన్నులు, ఒక్కటి కాదు రెండు కాదు. ఇప్పుడు రోడ్డు పోయిన కార్లు వచ్చుకుంటూ చూసుకుంటూ వచ్చినాం, ఎక్కడ చూసినా పొలాలే. కోస్తానికి ఆ మిషన్లు దాల్తలేవు, ఎత్తడానికి అమాలలు దాలిపోతలేరు. మన ఊరు అమాలలు దాలిపోతే బీఆర్ నుంచి వస్తాను. గుంజుటానికి లారీలు సరిపోతలేవు, పట్టడానికి గిర్నీలు సరిపోతలేవు. ఒక నమూనా బాధ ఉన్నదా మీరు చూస్తలేరా? డాంబర్ రోడ్డు మొత్తం వద్దేండ కూర్చుని తెలంగాణలో ఆడ చూసిన నేను హెలికాప్టర్లు పోతున్న అన్ని వడ్ల కుప్పలే కనబడతా ఉన్నాయి, మొత్తం వడ్ల కుప్పలే. ఈ వడ్ల కుప్పలన్నీ ఆడికెళ్ళొచ్చినాయి ఈ కాంగ్రెస్ అని అయ్యేది వచ్చిన ఆడు. మనం ఎండినాడు, గొడవడ ఏడ్చిన్నాడు, కరువు గురైనాడు, ఆడవన్నాడు ఈ కాంగ్రెస్ వాడు. రాజ్యం చేసుకుంటూనే ఉన్నారు కదా ఆ రోజు, ఎవరు తెచ్చింది వడ్లన్నీ? ఇది ఇదంతా ఉండగా కండ్ల ముందనే కనబడుతుండగా దీన్ని మాయా మచ్చింద్రయుత్తం, గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు మాట్లాడతాం అంటే నడుతుందా? అంత అలకగున్నదా? అంత ఎడ్డల్లమా మనం? అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏం ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మాజీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడతాడు, కేసీఆర్కి ఏం పని లేదు, అమూల్యమైనటువంటిది ప్రజలు కట్టేటువంటి పన్నులు తీసుకుపోయి ఫుజూలుగా రైతు బంధు ఎత్తాడు, వేస్ట్ అవుతుందని మాట్లాడతాడు. రైతు బంధు వేస్టా? వేస్టా అన్నా? రైతు బంధు ఉండా అన్నా? రైతు బంధు ఉండు కాదు, రైతు బంధు ఉంటుంది. ఎకరానికి 16,000 అవుతుంది మీరు పల్లా రాజశేఖరని గెలిపించి. పల్లా రాజశేఖరరెడ్డి గారు గెలిస్తే అది ఎకరానికి 16,000 అవుతుంది. అదే కాంగ్రెస్ వాడు గెలిచిన ఉన్నది కూడా పోతుంది, అది డిఫరెన్స్. దీన్ని గుర్తెరగాల మనం. ఇంకొక ఆయన పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు, మొన్న జనగామలు ఒరిపోయినాయని